ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. నమస్తే మాస్టర్. నమస్తే. ఇప్పుడు ఎలా ఉందండి? బాగానే ఉన్నాను. సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు రక్షించావు, చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ అని తెరగ తీసుకోవచ్చు కానండి. ఏంటి అంతమంది వచ్చి ఒకేసారి మీద పడ్డారు? కొంప తీసుమన డన్ బాసు స్మగ్లర్ ఆ బాబుతో ఏం కాదు కదా. నా మొహం చూస్తే నీకు అలా అనిపిస్తుంది? అలా అనిపించట్లేదు అనుకోండి. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, కొంచెం ప్రొఫైల్ ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మా సార్. ఏమనుకోతా, ఐమ్ సారీ. సారీ తర్వాత ముందు నా థ్యాంక్స్ అందుకోవయ్యా. థ్యాంక్స్ దేముంది మా సార్, మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగం ఇప్పించకూడదు. ఆ థ్యాంక్స్ ఏదో రివర్స్ అవ్వండి. నేనే చెప్తా. అదేమిటయ్యా, మొహం చూస్తే ఆంధ్రదేశాన్ని కలగర్పిస్తోంది. నువ్వు నిరుద్యోగివా? మొలగడ ఎక్కించు మాకండి. నిన్ను ఆఫీస్ మెట్లు ఎక్కిస్తానయ్యా. ఈ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి కంపెనీలో చూపించు, ఉద్యోగం ఇస్తా. ఏంటి ఈ ముక్క చూపిస్తానా? ముక్క బలేవాడు అయ్యా. అది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుడి చేతిలో త్రిశూలం. అయ్యో బాబోయ్, నేను అప్పుడే అనుకున్న సుమండి. ఈ గీత చూసారా? తను తను మీరు గారెల పుట్లో పడింది. నేను లక్కడే అలా ఉండాలండి. వస్తాను మేషర్. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కనిపించి. అలాగే మేషర్. ఈ రోడ్ ఎవరని బాబు వేయించాలనుకున్నావా? అంత స్పీడ్ గా వెళ్తానా? షిట్టా, ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. శభాష్, ఐస్ ఓకే, నోస్ ఓకే, లిప్స్ ఓకే, కాకపోతే తల పొగడే ఒక టన్ ఉన్నట్టు ఉంది. ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలి. పర్మిషన్ ఉందా? పర్మిషనా? ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం. మీరు వెళ్ళి పని చూసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ గీతం చూశారు? నేను ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళతోనే నా స్నేహం, వాళ్ళే నాకు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్ని మర్చిపోయి నాకు ఉద్యోగం ఇస్తారన్నమాట. ఇక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీ లేవు. మీరు తలుచుకుంటే ఇప్పుడు గెట్ అవుట్ అంటున్నారు. కానీ ఈ మొక్క చూసిన తర్వాత మీరే బతిమాలి ఉద్యోగం ఇచ్చి సెట్ డౌన్ అంటారు. చూసుకోండి మా మ్యాష్ గారు సంగతి మీకు. అయ్య బాబోయ్, ఏమండ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డరా? గాడిది గుడ్డ అప్పులోని తరిమిడి తరిమింది. ఏమన్నా నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా, శివుడి చేతిలోని త్రిశూలమా, ఇంకా అయ్యో భీముడి చేతిలో గదనా కాదు లాగ నెత్తిమే కొట్టుండేది. ఉద్యోగం ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కలు ముక్కలే చింపేసి మొహాన్ని కొట్టింది. చూసి చించిందా, చూడకుండా చించేసిందా? అరే ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందా, ఫ్రంట్ నుంచి చించుందా అని? అది కాదయ్యా. చాలు ఊరుగా, కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. నో డౌట్, ఖచ్చితంగా డన్ బాస్ ఫేసే. లేకపోతే అది ఎందుకంత గొడవ చేస్తే? అది ఇది అనకయ్యా బాబు, ఎంతైనా నా సొంత కూతురు. కూతురా? అయ్యే బాబోయ్, ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. బాగాలేవాడు అయ్యా. పుర్రేముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఓయ్ రంకుమగడా, నేనే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్. అయ్ బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? డాక్టర్ పిలుస్తానండి. డాక్టర్ గారు చేసుకో. డాక్టర్ అండి, ఇదిగో మాట్లాడి చెప్పానా? డాక్టర్, వాట్ హ్యాపెండ్? పాపం చూడండి డాక్టర్ గారు, ఆయన చిన్న మెదడు బాగా చితికిపోయి ఉంటుందండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఉమా ఇండస్ట్రీస్ ఎండీకి తనే ఫాదర్ అని, అసలు ఆ ఇండస్ట్రీకి ఈయన ఓనర్ అని తెగరచ్చిపోతున్నాడండి పాపం. ఎస్, ఆయన కంపెనీ ఓనర్. సారీ మాస్టర్. పర్వాలేదు శిష్యా, నువ్వు చేసిన తప్పులన్నీ ఎక్స్క్యూజ్ చేసేసానుగా, వచ్చి కూర్చో. మాస్టరు, ఆ కార్డు మళ్ళీ ఇస్తే నేను. కార్డు గిర్డు ఏమీ అక్కర్లేదు, స్ట్రైట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళిపోవు. నీకు ఉద్యోగం ఇచ్చేస్తా. థ్యాంక్ యూ మాస్టర్. ఒకవేళ నీకు ఉద్యోగం ఇవ్వలేదనుకో, ఫ్యాక్టరీ ముయించేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్. మీ గుండె దరదర మీ కళ్ళలో కనబడుతుంది. మా ఎండీ అంతేనండి, దరదరలాడించేస్తుంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీస్. ఉమాదేవి ఇండస్ట్రీసా? యా,
అక్కడ ఏం చేస్తున్నారు? ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా? యా. నెలకు 4000 రూపాయలు జీతం కూడాను. నెలకి 4000 జీతమా? యా. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జస్ట్ 1 మంత్ బ్యాక్ అండి. అంతకు ముందు వైజాగ్ లో పని చేసేవాడినండి. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా. బాబూ చెయ్యి కాళ్ళలేదు పక్కడు బాబు. ఈ అడుక్కునేవాళ్ళతో న్యూసెన్స్ అయిపోతుందండి. నేను అడుక్కునేవాడు కాదండి, ఆల్ ఇండియా రక్షా సంఘం ప్రెసిడెంట్ ఆల్ బెత్తర్ అప్పన్న జంపర్ మే బంపర్ పెడల మీద కాలేజ్ అంటే దర్దతలు ఆడిపోవాల్సిందండి. అలాగే దర్దలు ఆడించుకో, మేము బస్సులో పోవాలి. బస్సులు వెళ్తారండి, బస్సులు రావండి బాబు. ఏమంటారంటండి, 17 సీ కండక్టర్ 25 సీ డ్రైవర్ ని కసక్కర పొడిచేసాడండి. ఆ డ్రైవర్ భార్య కడపరెడ్డం లాగా వచ్చి ఈ కండక్టర్ ని కసక్కర పీకరేసిందండి. అయ్యో, కండక్టర్ డ్రైవర్ లేకుండా బస్సులు ఎలాగెళ్తాయండి బాబు? మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను. రిషేకండి, ఇద్దరు ఎస్టేట్స్ కదండి, 10 రూపాయలు చెక్కండి. 2 రూపాయలు నిన్ను ఎక్కించి నేను దొక్కుతా. అరే మోహన్ జోడి బాబా, వద్దులేండి, 4 రూపాయలు చెక్కండి బాబు. ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం ఒప్పుకుంటామా, 4 రూపాయలు వస్తాయి. సూపర్వైజర్ కదా, ఎక్కండి. థ్యాంక్స్ అండి. జంపర్ మే బంపర్. ఆహా జంపర్ మే బంపర్ ఆల బెత్తర్ అప్పన్ ఆ రిక్షా ఎట్టే పట్ట ఆ రిక్షా ఎట్టే పట్ట ఇందులో సారీ చెప్పడానికి ఉందమ్మా, ఇలాంటి టచింగ్ ఇవ్వడం మన రిక్షా స్పెషల్. పెళ్లి కాని వాళ్ళు ఎక్కారనుకో గోతుల పట్టం ప్రేమల పట్టం, పెళ్ళైన వాళ్ళు ఎక్కారనుకో మలుపు తినటం స్టమక్, ముసలాళ్ళు ఎక్కితే అడిగేయటం కైలాసం. పట్టు కైలాసం ఎందుకు లేదండి? కావాలంటే చూడండి, అది మోసుకు దొక్కు బ్యా. పిఏ దగ్గరికి వెళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఏంటంటే ఫేస్ అలా తిప్పేసుకుంటారు? ఈ ఫేస్ కార్డ్ చూస్తే రికమెండేషన్ వచ్చిన అల్లాడప్పా గారు అనుకుంటారా? ఛాన్స్ ఇచ్చారుగా, ఇక చూసుకోండి. పగలు రాత్రి పడి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. చెప్పింది చెయ్. థ్యాంక్స్. ఐఎమ్ సారీ మేడం. ఏమండి కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అది రిక్షాలో మీ పక్కన నేను పక్కన ఇక్కడ నాదే ఉందిలేండి. ఆఫ్టర్ ఆల్ ఎండి గారికి పియ్యని, మీరు ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. అదే ఫిట్టింగ్ అంటే నాకు సెక్షన్ నెలకి 4000 జీతం. అంటే అవును, ఫిట్టింగ్ సెక్షన్ లో మీరు ఏం చేస్తుంటారు? ప్రామిస్ చెప్తానండి, ఫిట్టింగ్స్ మాత్రం పెట్టండి. అసలు నా జాతకమే అంత అండి. ఈ గీతం చూశారు? మీ గీతం చూస్తూ కూర్చుంటే మేడం నా గీతం మారుస్తుంది. కరెక్ట్. ఇదిగోండి మీ అపాయింట్మెంట్. థ్యాంక్స్. సూపర్వైజరే కదండి? కాదు, డైలీ లేబర్. లేబరా? రోజు కూలి 50 రూపాయలు. 50 రూపాయలు? మీ పనితనం చూసి సాటిస్ఫై అయితే పర్మనెంట్ చేస్తానన్నారు. సాటిస్ఫై చేస్తాను ఇప్పుడే కదండి ఆవిడ మాటిచ్చాను. ఆవిడకే కాదు మీ పనితనం నాకు నచ్చాలి. ముందు ముందు మీరే చూస్తారుగా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. వస్తానండి. అమ్మా అమ్మా అమ్మా, నా రిచాకండమ్మా, అమ్మా నా రిచాకండమ్మా, మీ పుణ్యం ఉంటుంది. అయ్యో ఆయన వర్షం వచ్చేటట్టుందమ్మా, నా రిచాకండమ్మా. ఏం అవసరం లేదు, నేను బస్సులో వెళ్తాను. బస్సులో వెళ్తారా? బస్సులు బంద్ బందా బందా అని ఆశ్చర్యపోతారంటమ్మా. మొన్న ఫార్వర్డ్ కష్టాలు బంధు, నిన్న బ్యాక్వర్డ్ కష్టాలు బంధు, రేపు పూజార్ల బంధు, ఎల్లుండి పంతుళ్ళ బంధు, అవతల ఎల్లుండి నా బొందా బంధు. మీరు వెళ్ళాల్సింది ఇంటర్ చేసేసా కదా, జాకెట్లో నుంచి రెండు తీసుకోటండి. అమ్మో అయ్య బాబు, రెండు కొట్టా. గురువు గారు మీరా? ఏమిట్రా పిలుతా ఉంటున్నావు? నేనేమన్నానండి, జాకెట్లో తీసి 2 రూపాయలు ఇమ్మన్నానండి. మొన్న అలాగే ఇచ్చారు కదండి. ఎక్కువగా మాట్లాడితే ఓవర్ ఏం చేస్తాను రే ఆల్బెత్తరప్పన. గురువు గారు సైకిల్ కొన్నారా? వర్షం చాలా ఉంది, నా సైకిల్ ఎక్కువ నేను త్వరగా తీసుకెళ్తాను. జాగ్రత్తగా ముందు కూర్చో, తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆహా ఎంత సౌందర్యంగా దొక్కుతున్నాడు చూడు మహానుభావా, జంపర్ మే బంపర్, జాగ్రత్తగా కూర్చోబు. మరతల్లో తీసుకెళ్తాడు, ఆ పక్కన తీసుకెళ్తాడమ్మా, జాగ్రత్త. నా తండ్రి తొక్కు తొక్కు తొక్కున అయినా, నువ్వు రావయ్యా బాబు నువ్వు ఎక్కు, నిన్నైనా తొక్కుతా, నా బొచ్చులో రాయించాడు మహానుభావుడు. వారు 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 కూలోడు కారికడిని 10 లక్షల రూపాయలు కారు తగలెట్టేసిందంటే గుండె తరుక్కుపోతాందిరా. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా పిచ్చినా బిడ్డ, సమయానికి జాగ్రత్త పడకపోయి ఉంటే నారాయణ చేయి తిరిగి వచ్చేది కాదురా.
కానీ ఆవిడ కారు మాత్రం తిరిగి వస్తుంది. ఎలా ఎలా ఏముందిరా, ప్రమాదంలో కారు కాలిపోయిందని ఇన్సూరెన్స్ కి అప్లై చేస్తుంది, డబ్బు వస్తుంది, దాంతో కొత్త కారు కొంటది. అదేరా ఉన్న వాళ్ళ చమక్కులు. రైట్, టైం ఎంతైందిరా? నేను నారాయణ చూడడానికి హాస్పిటల్ వెళ్ళాలి, వస్తా. వారిని ఇన్నాళ్ళు ఇలా ఎడమరి చెప్పేవాళ్ళు లేక మనకి ఇలా అన్యాయం జరిగిపోతుందిరా. ఊరుకోవే, యూనియన్ లీడర్ గా నేను అదే చెప్పాలనుకున్నా, రాజు ముందే చెప్పేశాడు. రూల్స్ మాకు తెలుసులే. ఏంటో నీకు తెలుసు, అన్నీ తెలుసు. కాలుస్తాడు, బట్టలు నోర్మూర పెద్ద చెప్పావు కానీ ఏయ్, ఈ ఆల నుంచి మన యూనియన్ లీడర్ రాజరా. ఊరుకనే యూనియన్ లీడర్ అవ్వాలంటే ముందు ఎలక్షన్ జరగాలి. నువ్వు రాజీనామా చేస్తున్నా బిడ్డా. అన్నా రాజీనామా చేశారా? నేను చేశారా? చేశారా? నేను చేయను. చచ్చిపోతారో రే, నేను చావను. చంపేయరా. మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురాజల్లుడు. బాపినీడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్పడు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు యదవులు. బాపిడు కూతురు నా గొట్టం అంతేనంటావు బాబాయ్? ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడా నువ్వేసావా అమ్మాయి వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం, ఆరు తనే వేసుకుందా. మన స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయావి, ఇలా రావే అన్నా. మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు, పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అజ్జప్ప? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది, ఇంగ్లీష్ లో ఏంటి తెలుగు చెప్పవే అన్నా. అయ్యో బాబాయ్ మళ్ళీ వేనావా? వీడేవడండి బాబు, మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు. అల్లుడు ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తావా? ఎత్తమంటే ఎత్తకుండా ఉంటాను, మనం ఏమైనా అల్లాడప్ప అనుకున్నావా? అమాంతంగా ఎత్తి గిరగిర తిప్పి మంచం మీద ఏసి పడేశాను, ఆ తర్వాత నేను దూకా. ఆ తర్వాత ఏం చేసా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పాలా? కస బిస మస కరెంటు తీసి గుస గుస. ఎక్కడ బాబు ఇండక్షన్ లెక్చర్? కాదురా, వేరే పని పడింది చెప్తాను. ఆ ఇంట్లో పోనీ. ఏ ఇంట్లోకండి? ఆ ఇంట్లోకే. అంత పెద్ద ఇంట్లోకే? ఏంటో ఎక్కినండి, తొక్కినండి, లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు నువ్వు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క కాలు కింద పెట్టుకోండి. ఇంకెందుకండి బాబు, నేను తొక్కుతానండి బాబు. నేను తొక్కుతానండి బాబు. అంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నా కదండి, గుర్ఖాగడ సంపేస్తాడు మన భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారులరా అప్పన్న. మామగారులా? ఊరుకోండి సార్, మామగారులు అంటే మామగారులు. నా మీద జోకులు వస్తారంటండి. చూసావు డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలో వచ్చాడు? డబ్బులు ఇవ్వయా బాబు? ఏమిటి అల్లుడు శిష్య, కారేసి గడలా పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏంటో బిత్రప చూస్తున్నావు, నేను ఎవరినా? ఈ ఇంటికి అల్లుణ్ణి, ఇది మా మామగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్ళిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవా జగదేక వీరా. నాకు పెళ్లి కలదండి, ఇలాంటి పార్టీలో షట్ అప్ చేయండి గురుగారు. షట్ అప్. అయ్యో నీళ్ళు రావట్లేదండి. లక్ష్మి ఏంటమ్మగారు, ఏంటి నీళ్ళు రావడం లేదు? మోటార్ రిపేర్ అమ్మా, చెన్నయ్య గారి కింద రిపేర్ చేస్తున్నారు. అలాగా, ఎంతసేపు బాగు చేస్తారు? ప్రాణం ఉన్న పెళ్ళమే దారికి రావడం లేదు, ఇక ప్రాణం లేని ఈ మోటార్ ఏమొస్తుంది? నేను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను నీకంటే 5 నిమిషాలు ముందే వెళ్ళాలి, లేకపోతే ఎర్రసున్న చుట్టేస్తావు. వెంటనే స్నానం చేయకపోతే నాకు చిరాకు. 2 రోజుల నుంచి నీళ్లు లేక స్నానం చేయక కాలనీలో కార్మికులంతా చిరాకు మీద చిరాకు పడుతున్నారు. ఐసీ, అంటే వర్కర్స్ పడే బాధ ఏమిటో నాకు ప్రత్యక్షంగా చూపించడానికి తమరే ఈ పని చేశారా? నాకేం పని, నీ ఒళ్ళు కంపు కొడితే నాకే కదా నష్టం, రాత్రి మళ్ళీ నీ గదిలో పడుకోవాలి. మేనేజ్ లేదు. అల్లుడు శిష్య, అమ్మాయిని బాధ పెడితే పెట్టావు కానీ నాకు చెంబుడు నీళ్ళు ఇవ్వని పుణ్యం ఉంటుంది, అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. మీకైతే ఈ వాష్ బిగిస్తా, నిమిషాలు వస్తాయి నీళ్లు.
మీరు ఎల్లా పని మీద ఉండండి. థాంక్స్. అల్లుడు శిష్యా. ఏంటి మాస్టర్? రా మంచి టైంకి వచ్చావు, కూర్చో. అమ్మాయి కార్మికులకి నీకు మధ్య మంట పెట్టింది. ఆ మంట జల్లాదాలి అంటే ఈ మందు నీళ్లు కొంచెం చల్లాలి. అబ్బాబే వద్దండి, నాకు అలవాటు. పర్లేదు తీసుకోయా, ముందు అలాగే కొంచెం మోమాటంగా. అది కదండి, ఈ మధ్య నా స్నేహితుడు పెళ్ళిలో తాగానండి. కిక్కు వచ్చిందా? అబ్బే తాగితే బూతులు వచ్చాయండి. బూతులు వచ్చాయా? తాగి బూతులు మాడవా, కొత్త బూతులు నేర్చుకుందామా నాకు సరదా? అంతే కదండి, రెండో రౌండ్లోనండి తంతాను. అబ్బాబే మందిచ్చిన వాళ్ళని కాదండి, తప్పు చేసిన వాళ్ళని. తప్పు చేసిన వాళ్ళని తంతావా? ఇరగదంతానండి. ఇరగదంతావా? మక్కెలు ఇరగదంతానండి. మక్కెలు ఇరగదంతావా? చెప్పాష్ ఏసేవా చెప్ అబ్బే. లాగిన్ శిష్యా, శభాష్. నీయమ్మా సారీ, తాగితే బూతు వచ్చేస్తున్నాయి. ఇందాకే చెప్పా మాస్టర్. మావా అల్లుడు శిష్యా. ఎక్కడ నీ కూతుర్స్? అప్స్టే. దాన్ని ఇరగదంతా? నో. వై? మక్కిల్స్ ఇరగదామా? ఎస్. బ్లెస్సింగ్స్. ప్రొసీడ్. ఏదో సార్ ఫేస్ టర్నగించుకో. అయిపోయింది ఇవాళ దాని పని. ఎవరిది? నీ మొగుడ్స్. నా గదిలోకి తాగొస్తావా? ఆశనీయం. బాబో తాగితే బూతులు వచ్చేస్తున్నారా? బాబు నీ గది లోపలికే వస్తా. ఏం చేస్తావే నా పెళ్ళాం? చేస్తావే? అవునే. కట్టుకున్న మొగుడిని బయట పడుకోబెడతావా? నీ ఏమా? ఫూ బాబు తాగితే బూతులు వచ్చేస్తారా? బాబు వద్దంటే పెద్ద ఆయన పోసేసాడరా బాబు. నేను గెటౌట్స్ కాదే, ఈవేళ నీ పని అవుట్స్. నీ గౌను బటన్స్ ఫాట్స్. అయ్య బాబు ఇన్నాళ్ళు ఈ అందాలు ఎలా వదిలేస్తున్నానరా బాబు. రావే నాకు కసు కసుకు బుసుకు. వచ్చే కాదను, చూడకూడదు. వచ్చే మాట, నా మాట కాదనుకో. వచ్చే అసలీయావా? బాబు తాగితే బుద్ధి వచ్చేస్తారా బాబు? అమ్మా అది తుప్పాకి గుండు నొక్కు బయటకు. వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తాను నేను? అయిపోయింది. ఈ గన్ను లోడ్ లో ఉంది, మన బాడీ కూడా లోడ్ లోనే ఉంది. ఇవ్వకపోతే సంపేస్తా. నువ్వు అంటురాకండి, నువ్వు మంచి దాని వాటి, నువ్వు వాటి వాటికి ఇష్టం, నువ్వు చచ్చిపోతాండి. నువ్వు అవే అమ్మా కాళ్ళు పుట్టినాయి. మీరు నా కాళ్ళు పుట్ట దొరకవే బాబు. ఇవ్వో సంపేస్తా. అసిన పిచ్చిన బుచ్చి తాగడం చూస్తే మనకు బాత్రూమ్స్ అన్నమాట. థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్స్ మీ ముందుకి. డాడీ రాత్రి అతను మీ దగ్గర బిస్కెట్ తాగాడు కదా? అతనంటే? అతనే. అతనంటే నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా నా మొగ్గురు నాన్న. ఓహో రాజా, విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు. డాడీ మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు. మీరు మందు మానేయాలి. ఓహో అదా బ్యాక్గ్రౌండ్. నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను. అమ్మా ఓ పని చేయి, ఏమండి విస్కీ తాగితే గుండె పాడవుతుంది, లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి, లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పి. అంతేగా నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్.
బాటిల్స్ తీసుకురా. ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిల్ అప్ చేయి. విస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి. తీసుకెళ్లి గార్డెన్ లో పార్కొచ్చు. అలాగేనమ్మా. అయ్యయ్యో అదేమిటమ్మా విస్కీని అంతా తీసుకెళ్లి తోటలో పారబోయిస్తున్నావు? డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు. మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా. డాడీకి గాని రాజుకి గాని నువ్వు చెప్పద్దు. అలాగే అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు, మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం. ఎవరక్కడా? ఏది నా మందేది? నా నాలిక పీక్కుపోతుంది, నా పళ్ళు జివ్వుమంటున్నాయ్. శభాష్. నీ కార్సైన దొరల సరుకు. ఏంటమ్మా అలా నిలబడి జాలుగా చూస్తున్నావు? నిన్ను తాగి పెడతానుగా. మావగాస్ ఎక్కడ నీ కూతుర్స్? వసే పెళ్ళాంస్ ఎక్కడే రా నా పెళ్ళాంస్. ఎక్కడ దాకున్నావే? అయిపోయావు? ఈవేళ నీతో చాలా పనులున్నాయే. పెళ్ళాంస్ కళ్ళు కనబడ్డల్లా సైకిల్స్ తొక్కుతున్నానే. నీళ్ళల్లో సైకిల్ ఏంటి? ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాం. నేను సైకిల్స్ తొక్కి తొక్కి కారిన నా చెమటాల్స్. తొక్కింది చాలు, సైకిల్ దిగ్గు బే. నన్ను బే అంటావే? నిన్ను నన్ను ఏ వే అనలేదా? నేను నీ మొగుడ్స్ ఏవైనా అంటానే. అంటావా? అయితే నేను ఈ పెళ్ళాం, నేను ఏదైనా చేసేస్తా. చేసేస్తావా? ఈ డబ్బులు తీసుకోండి, చూడండి. ఊళ్ళోకి ఇంట్లో ఇల్లాలు ఆఫీసులో యజమానురాలనే బ్రహ్మాండమైన సినిమా వచ్చిందండి, చూసి తాపిగారండి, కంగారేం లేదు. ముద్దుల పెళ్ళో నా మీద కురిపితే ఈ ముద్దుల వర్షాన్ని నా కార్మిక సోదరులకు చూపించి వాళ్ళకి స్వీట్ తెప్పించి పండుగ చేసుకోవాలి. నువ్వు నా ఫ్యాక్టరీకి వెళ్ళి నా పరువు తీయడానికి వీల్లేదు. చెప్తాను ఎక్కడికి మాట్లాడుకున్నా. సభాష్ ఇప్పుడు అనిపించావు లీడర్ రాజు గారి పెళ్ళామని.